నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్కి వెళ్ళి మరీ పరామర్శించారు మరి దాదాపు దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు కేసీఆర్ అయితే ప్రస్తుతం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ సాక్షాత్తు రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కామారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యంతో యశోదా హాస్పిటల్లో అయితే చికిత్స తీసుకున్న పరిస్థితి ఉంది మానసికంగా కూడా కేసీఆర్ బాగా డల్ అయ్యారని చెప్పొచ్చు అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎక్కడా కూడా కక్షపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకైతే అయితే రేవంత్ రెడ్డి వెళ్ళటం లేదని చెప్పుకోవచ్చు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్కి ఫ్రెండ్లీ పాలిటిక్స్కి అయితే రేవంత్ రెడ్డి తెరదీశారని చెప్పవచ్చు గతంలో తన కుమార్తె వివాహం అప్పుడు కూడా రేవంత్ రెడ్డి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి మళ్ళీ రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అనేక ఇబ్బందులు అయితే రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నారు సాక్షిత్ కేసీఆర్ రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పుకోవచ్చు అలాంటి కేసీఆర్ మీద ఏమాత్రం పగ తీర్చుకునేటువంటి ఆలోచన అయితే రేవంత్ రెడ్డిలో అయితే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు కేసీఆర్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బిజీ బిజీ షెడ్యూల్ను సైతం కూడా పక్కన పెట్టి కేసీఆర్ని కలిసి కేసీఆర్కి ధైర్యం చెప్పిన పరిస్థితి అదే అదేవిధంగా యశోద హాస్పిటల్లోని డాక్టర్స్ ని యాజమాన్యాన్ని రేవంత్ రెడ్డి అయితే సంప్రదించారు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు మొత్తానికి కేసీఆర్ని కలిసి ధైర్యాన్ని అయితే రేవంత్ రెడ్డి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డిలో ఒక నూతన తరహా రాజకీయాలు అయితే చూడొచ్చు చట్ట ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారనేటువంటి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది చంద్రబాబుకి అనేక రోజుల పాటు ఏ వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారంటూ తెలుగుదేశం కేడర్ అయితే వాపోతున్న పరిస్థితి ఉంది దాదాపు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆ తర్వాత చంద్రబాబు అనారోగ్య రీత్యా కోర్టు అయితే ఆయనకైతే బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే చంద్రబాబు నాయుడు మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారనేటువంటి నినాదం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఇటు తెలంగాణలోకి వచ్చేసరికి ఓటుకు నోటు కేసు లాంటి అనేక కేసుల్లో అనేక అంశాల్లో రేవంత్ రెడ్డిని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ ఆరోగ్యం బాగలేదని తెలియగానే తన పాత గొడవలు పాత కక్షలు అన్నీ కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ని పరామర్శించి కేసీఆర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పటికే సమీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రేవంత్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి తరహా కక్షపూరితమైనటువంటి రాజకీయాలకైతే ఖచ్చితంగా తెరతీరు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో అయితే ఉంది ఇదే అభిప్రాయం ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దేశం మెచ్చిన నాయకుడిగా భవిష్యత్తులో చూడొచ్చు